హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీతో మేము మీతో మేము సబ్స్క్రైబర్స్ అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను సంకష్టహర చతుర్థి ఎప్పుడు జరుపుకోవాలి పూజా సమయం ఏంటి మనకి చతుర్థి తిది ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది అలాగే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అలాగే ఉపవాసం ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి అలాగే ఎన్ని నెలలు చేసుకుంటే మంచిది అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదామండి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిది ఈ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజున సంకష్టహర చతుర్థిని జరుపుకుంటారు ఈ సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీనిని అంగారక చతుర్థి అని పిలుస్తారు మనకి జూలై నెలలో ఇరవై ఏడో తారీఖు మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది సో మనకి చతుర్థి తిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జూలై ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజు తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారము తెల్లవారుజామున రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి మనం మంగళవారం రోజున చంద్రోదయ సమయంలో అంటే సాయంత్రము ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో గణపతినికి పూజ చేసుకోవాలి సాయంకాల సమయంలో గణపతిని పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయండి ఈ సంకష్టహర చతుర్థి పూజ అనేది మనం ఒక్కసారి స్టార్ట్ చేశామంటే మనకి తొమ్మిది నెలలు కంటిన్యూస్గా చేసుకున్నట్లయితే మన మనసులో ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందంట అండి సో మనం ఫస్ట్ టైం కనుక చేసుకున్నట్లయితే ఒక్కసారి చేసి వదలకుండా కంటిన్యూస్ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే గణపతికి నైవేద్యం ఏం పెట్టాలంటే ఏవైనా స్వీట్స్ తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ చేసి పెట్టినా చాలా మంచిదండి గణపతికి చాలా ఇష్టం ఉండ్రాలు కాబట్టి ఉండ్రాలు చేసి పెడితే ఇంకా మంచిది ఈరోజు గణేషుని స్తోత్రం చదువుకుంటే ఇంకా మంచిదండి అందరికీ మరొకసారి సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్